వెల్కమ్ టు జల్ టీవీ న్యూస్. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓం శ్రీ మాత్రేయ నమః. రండి దర్శించండి తరించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ 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 నూకాంబిక అమ్మవారి దేవస్థానం గవరపాలెం అనకాపల్లి. ఫోన్ నంబర్ 09824226823. సెల్ నెంబర్ 9491000713. కొత్త అమావాస్య జాతర మహోత్సవములు ముఖ్య పర్వదినములు. తేదీ 30/3/2022 బుధవారం రాత్రి జాతర. తేదీ 31/3/2022 గురువారం కొత్త అమావాస్య. తేదీ 2/4/2022 శనివారం ఉగాది. తుది 30/4/2022 శనివారం నెల పండుగ. గమనిక: జంతుబలి నిషేధించబడింది. శ్రీ అమ్మవారి సేవలో బుద్ధ లక్ష్మీ గణేష్ కార్యనిర్వహణాధికారి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం అనకాపల్లి అనకాపల్లి జిల్లా. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం అరవుపాలెం గ్రామంలో శ్రీరామనవమి వేడుకలలో ఎంపీ బివి సత్యవతి దంపతులు పాల్గొన్నారు. శ్రీ రాముల వారి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త బొడ్డేడ సతీష్ ఎంపీ బివి సత్యవతి దంపతులకు స్వాగతం పలికారు. శ్రీ సీతారామరాముల వారికి ఎంపీ బివి సత్యవతి దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీ శ్రీ సీతారాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బొడ్డేడ బుజ్జి మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఎంపీ బివి సత్యవతి దంపతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు వెంటకొండ స్వామి, సత్యనారాయణ, ఎంపీపీ మల్ల జయమ్మ, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడారి గణపతి అచ్చెంనాయుడు, గ్రామ సర్పంచ్ బొడ్డేడ శ్రీనివాసరావు, కొయిలాడ పాలునాయుడు, తుట్ట వెంకట్, కొయిలాడ చిన్న ఎర్రన్నాయుడు, కోరుబిల్లి లీలాకృష్ణ, కొయిలాడ చైతన్య, బొడ్డేడ జయరాం, వంగనాయుడు, పారునాయుడు, కాకి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణాన్ని అనేక మంది దంపతులతో నిర్వహింప చేయటం, మరి దీనికి అనాంశిక ధర్మకర్తలుగా పివి రమణ గారి కుటుంబ సభ్యులందరూ కూడా దీనిని పూనుకుని మరి ఇటువంటి సదాచారాన్ని కంటిన్యూ చేయటం, ఒక పార్లమెంటు సభ్యురాలుగా నేను ఈ గుడికి రావడం, శ్రీరామచంద్రమూర్తి దర్శనం చేసుకోవడం ఎంతో పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. మరి శ్రీరామచంద్రుడు వంటి పరిపాలకుడు, శ్రీరామచంద్రుడు వంటి ధర్మమూర్తి, శ్రీరామచంద్రుడు వంటి సత్యవాక్ పరిపాలకుడు మరి ప్రపంచంలోనే మరి ఎప్పుడు కూడా ఏ మాట చెప్పాల్సి వచ్చినా శ్రీరామచంద్రుని మనం ఆదర్శంగా తీసుకుంటాం. బడి లేని ఊరైనా ఉండేమో కానీ శ్రీరాముని గుడి లేని ఊరు ఏరు అనేది మన భారతదేశంలో యొక్క నానుడు. మరి అటువంటి త్రేతాయుగంలో వెలిసినటువంటి మన భారత భూభాగాలను మరి సృష్టించినటువంటి ఈ భూమాతకి వారసులుగా పుట్టిన మనందరూ కూడా ధన్యులం. మరి ఆయన అనుసరించిన మార్గం, ఆయన చూపించిన మార్గం మరి వాళ్ళ ప్రతి కుటుంబానికి కూడా ఒక ఆదర్శం. మరి ఒక ఆలుమగల సంబంధమైన, ఒక భాతృ ధర్మమైనా సరే, అన్నదమ్ముల అనుబంధమైనా సరే, ఒక సేవా ధర్మమైనా సరే, ఆనాటి నుంచి ఈనాటి వరకు శ్రీరామచంద్రుడి ఆదర్శమూర్తి. ఆయన పుట్టినరోజైనటువంటి శ్రీరామనవమి రోజు మరి అభిజిత్ ముహూర్తంలో మరి ఈ రోజు కళ్యాణం వాడ వాడలో కూడా మరి జరుపుకోవడం మన భారతీయుల సంప్రదాయానికి ప్రతీకగా శ్రీరామచంద్రుని ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని, ప్రతి కుటుంబం కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వెలసియాలని, శ్రీరాముడు స్థాపించిన రాజ్యం మళ్ళీ కూడా మనందరికీ కూడా గ్రామాల్లో కూడా పునఃప్రతిష్ఠ కావాలని చెప్పి మరి ఆకాంక్షిస్తూ మరి ఈరోజు ఈ కళ్యాణం తిలకించటం, స్వామి ఆశీస్సులు తీసుకోవటం, మీ అందరినీ కూడా ఈ రోజు ఈ శుభ ముహూర్తం రోజు కలుసుకోవటం ఎంతో ఆనందంగా నేను నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వేజన సుఖనం భావించు. జై శ్రీరామ్.